హాయ్ విహారీస్ వెల్కమ్ టు విహారీ హెల్త్ ఈరోజు మన హెల్త్ టాపిక్ కడుపు ఉబ్బరానికి కారణాలు మరియు ఇంటి చిట్కాలు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి తెలుసుకుందాం కడుపు ఉబ్బరం అనేది కడుపు నిండుగా లేదా బిగువుగా ఉన్నట్లు అనిపించే ఒక భావన ఇది కడుపులో వాయువును పెంచి పొట్ట ఉబ్బేలా చేస్తుంది లేదా వాయువులను తగ్గించి పొట్టను చదరంగా చేస్తుంది మనందరికీ మన పొట్ట లావుగా అనిపించే ఏదైనా ఒక సందర్భం ఏదో ఒక టైంలో ఉంటుంది ఇది కడుపులో గ్యాస్ మలబద్ధకం నీరు నిలుపుదల అజీర్ణం కొవ్వు చేరడం మొదలైన వాటి వల్ల సంభవిస్తుంది శారీరక వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన వైద్యం మీ ఉబ్బరాన్ని నయం చేస్తుంది అసలు కడుపు ఉబ్బరాన్ని కలిగించే కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్ ప్రిజర్వేటివ్స్ కృత్రిమ సంకలనాలు అంటే ఆర్టిఫిషియల్ యాడిటివ్స్ పంచదార వంటి అనేక అనారోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి అవి క్యాలరీలో అధికంగా ఉంటాయి ఇది పూర్తిగా జీర్ణం కావడానికి మరియు జీర్ణ వ్యవస్థ నుండి పూర్తిగా బయటకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది అందువల్ల కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ ను దూరంగా ఉంచండి అధిక పీచు పదార్థం తీసుకోవడం కొన్నిసార్లు ప్రేగుల్లో అధికంగా పెరిగిన బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో గ్యాస్ను ఉత్పత్తి చేసి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది ఋతుక్రమంలో ఉబ్బరం మీ శరీరంలో సెక్స్ హార్మోన్ల స్థాయి మారినప్పుడు ఆ హార్మోన్స్ కడుపును సాగినట్లుగా చేసి ఉబ్బరం కలిగే విధంగా చేస్తుంది ప్రొజెస్టెరాన్ శరీరం నుండి అదనపు ద్రవాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది దీని శాతం మీ ఋతుక్రమం మొదలయ్యే ముందు తగ్గి శరీరంలో ద్రవాలని నిల్వ ఉంచేసి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది పేగులు యొక్క వాపు అసాధారణ పేగు కదలికలకు కారణమవుతుంది మరియు ఆహారాన్ని సులభంగా పేగులు గుండా వెళ్లనివ్వదు ఇది కడుపు నిండుగా మరియు బిగుతుగా ఉన్న భావనను కలిగిస్తుంది మలబద్ధకం శరీరంలో జీర్ణమైన ఆహారం తొలగించడంలోని క్షీణతనే మలబద్దకం అని పిలుస్తారు మీ మలమి యొక్క సాంద్రత గట్టిగా మారినప్పుడు మలబద్ధకం సంభవిస్తుంది మరియు మీ శరీరం నుండి వ్యర్థాలను పూర్తిగా తొలగించడానికి మీకు కష్టంగా మరియు బాధాకరంగా ఉంటుంది గుమ్మడికాయలో ఫైబర్ మరియు పొటాషియం అధికంగా ఉంటుంది గుమ్మడికాయ యొక్క ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు పొటాషియం మీ శరీరం నుండి అదనపు సోడియం ను తొలగించడం ద్వారా ఉప్పులను సంతులనం చేయడంలో సహాయపడుతుంది గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది మూత్రపు ఉత్పాదనను మెరుగుపరుస్తుంది అందుచేత శరీరంలో ఉన్న అదనపు ఉప్పు విడుదలకు ఉపయోగపడుతుంది అదనపు ఉప్పు నీరు నిలుపుదలకు మరియు ఉబ్బరమునకు కారణమవుతుంది గ్రీన్ టీ రోజుకు మూడు సార్లు తాగితే ఉబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది పైనాపిల్ మరియు నారింజ రసం వంటి పండ్ల రసాలు మీ కడుపు యొక్క వాపును తగ్గిస్తాయి ఒక కప్పు పళ్ళ రసంలో ఒక కప్పు నీటిని కలిపి చేసి ప్రతిరోజు తాగాలి దాన్ని ఖాళీ కడుపుతో తాగకూడదు అది ఆమ్లతను కలిగించవచ్చు కివి పండు గ్యాస్ మరియు ఉబ్బరంపై కేంద్రీకరించబడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ మరియు హెపటాలజీ పత్రికలో ఉబ్బరం నుండి ఉపశమనం కలిగించడంలో కీవి పండు యొక్క సారం సానుకూల ప్రభావాలు కలిగి ఉందని ఆధారాలు ఉన్నాయి ఉబ్బరాన్ని తగ్గించే మూలికలు అల్లం వాయువు చికిత్స ప్రేగులు యొక్క వాపును తగ్గించడంలో అల్లం సహాయపడి ఉబ్బరం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది ఇది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే మూలికల్లో ఒకటి దాని రుచి మీకు ఇబ్బంది కలిగించకపోతే అల్లం ముక్కలు కొన్ని తినడం వలన ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి మీరు అల్లం టీని కూడా తయారు చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు నీటికి అల్లం ఒక అంగుళం ముక్కను జోడించండి మూడు నుండి ఐదు నిమిషాలు దాన్ని మరగబెట్టాలి రుచి మెరుగుపరచడానికి తేనె మరియు నిమ్మరసం కూడా చేర్చవచ్చు అది చల్లబడకుండా రోజుకు మూడు సార్లు తాగండి సోంపు గింజలు సోంపు గింజలు జీర్ణక్రియలో సహాయం చేస్తాయని ఆస్తమాను అపాన వాయువులతో బాధపడేవారికి ఇది బెస్ట్ రెమెడీ మీరు సోంపు గింజలను నమలవచ్చు లేదా సోంపు టీని తాగవచ్చు టీని తయారు చేసేందుకు ఒక కప్పు నీటిలో ఒక సగం చెంచా నలగొట్టిన సోంపు గింజలు వేసి కొద్ది నిమిషాలు మరిగించాలి అది చల్లబడకుండా రోజుకు రెండు సార్లు తాగాలి మిరియాలు మిరియాల టీ జీర్ణాశయ అలాగే జీర్ణ వ్యాధులపై దాని ప్రభావాన్ని చూపి గ్యాస్ విడుదలకు మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది పేగులు శుభ్రపరిచి ఉబ్బరం తగ్గిస్తుంది మీరు మిరియాల ఆకులు తీసుకొని నేలల్లో ఉడకబెట్టి టీలా చేసుకుని రోజుకు మూడుసార్లు తాగవచ్చు అనాస పువ్వు పువ్వు పేగుల కండరాలను వదులు చేసి జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది పువ్వు టీ కోసం ఒక కప్పు వేడి నీటితో ఒక టీ స్పూన్ అనాస పువ్వును వేసి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి ఈ టీని రెండు నుంచి మూడు సార్లు తాగాలి ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది కలబంద కలబందకి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు చిన్న భేది మందు చర్యలో లక్షణాలు ఉన్నాయి ఇది మీ పేగులను మెత్తగా చేసి మలబద్ధకం ఉపశమనం కోసం సహాయపడుతుంది సగం లేదా కప్పు కలబంద రసం తాగడం అనేది ఉబ్బరం తగ్గుదలకు సహాయపడుతుంది వేడి నిమ్మనీరు నిమ్మకాయ సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫలం ఇది శరీరం నుండి అధికంగా ఉన్న ఉప్పులను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది అధిక ఉప్పు శాతం కూడా ఉబ్బరానికి కారణం కావచ్చు ఉబ్బరం నుండి ఉపశమనం పొందడానికి ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ పిండి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి చామంతి తులసి జీలకర్ర మొదలైనవి కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి ఈ మూలికలు టీ లేదా ఇతర ఆహార పదార్థాలైన పెరుగు మజ్జిగ సలాడ్ వంటి మొదలైన వాటికి జోడించి ఉపయోగించవచ్చు పొట్ట పెరుగుదలను నిరోధించడానికి మీకు సహాయపడే కొన్ని విషయాలను చూద్దాం పాల ఉత్పత్తులు మానండి చాలా మందికి ఇది తెలియదు కొంతమందికి లాక్టోజ్ అసహనం కలిగించవచ్చు అనగా పాలు మరియు పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఎదురవ్వచ్చు ఇది ఉబ్బరానికి మూలమైన కారణం కావచ్చు అందువల్ల పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత మీ పొట్ట ఎలా ఉందో గమనించుకోండి మీరు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే మీ ఆహారాన్ని వాటిని సాధ్యమైనంత వరకు తొలగించాలి భారీ భోజనాన్ని మానేయాలి భారీ భోజనం కడుపు నిండుదలకు కారణమవుతుంది మరియు జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇది ఆహారాన్ని ఆలస్యంగా కడుపు నుండి ఖాళీ చేస్తుంది మరియు ఉబ్బరానికి దారితీసే అజీర్ణానికి కూడా కారణం అవ్వచ్చు అందువల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో భోజనం చేయడం కంటే చిన్న చిన్నగా ఎక్కువ సార్లు తినాలి చక్కెర తీసుకోవడం తగ్గించండి ఇది తీపి ఇష్టపడే వారికి ఆనందంగా అనిపించకపోవచ్చు కానీ చక్కెర తీసుకోవడాన్ని పరిమితం చేస్తే కడుపు ఉబ్బరం తగ్గించడంలో మీకు సహాయపడుతుంది ఎందుకంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా ముఖం పొట్ట మరియు మెడ ప్రాంతంలో నీటి నిలుపుదల పెరుగుతుంది ఉప్పు తీసుకోవడం తగ్గించండి అధిక ఉప్పు తీసుకోవడం అనేది చక్కెర లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది నీరు నిలుపుదల ఉబ్బరానికి దారితీస్తుంది అందుకే మీ ఆహారంలో ఉప్పు శాతం తగ్గించుకోవడం మంచిది సరిపడా నీరు త్రాగాలి తగినంత నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు చేరడాన్ని తగ్గించి అలాగే అధిక చక్కెర మరియు ఉప్పులను బయటకు పంపి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది భోజనం చేసేటప్పుడు నీరు తాగొద్దు భోజనం చేసేటప్పుడు కొంచెం కొంచెం నీటిని సేవించడం పెద్ద సమస్య కాదు కానీ ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు నీటిని తాగితే జీర్ణ ప్రక్రియను ఆటంకపరుస్తుంది మరియు ఉబ్బరం కలిగించవచ్చు అందువల్ల మీ జీర్ణాశయ రసాలు పల్చబడకుండా ఉండటానికి తినేటప్పుడు అధిక శాతంలో నీరు తీసుకోకుండా ఉండాలి వీటితో పాటు మద్యపానానికి కొవ్వు ఆహార పదార్థాలకి పొగ తాగడానికి దూరంగా ఉండండి జంక్ ఫుడ్ తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి కార్బోనేటెడ్ పానీయాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ కడుపు ఉబ్బరాన్ని దూరం చేసుకోండి సో మీకు ఇప్పుడు కడుపు ఉబ్బరానికి కారణాలు రెమెడీస్ ఫుడ్ హ్యాబిట్స్పై ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను సో ఈట్ హెల్దీ స్టే హెల్దీ ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి విహారీ హెల్త్ Please like, share and subscribe Vihari Health.